అందరికీ నమస్కారం ఏపీఎంసెట్ ఏపీ ఏపీసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఎవరైనా స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ అనేది చేసినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి మనకు కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయితే చేయడం జరిగింది సో ఈ రోజు నుండి చూసుకున్నట్టయితే కరెక్షన్ విండో ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ ఆప్షన్ కేటగిరీ టూ కరెక్షన్స్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కేటగిరీ టూ కరెక్షన్స్ అనేది ఎందుకు ఇచ్చారనేది ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను ముందుగా ఎవరైనా సరే మిస్టేక్స్ అనేది చేసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్లో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు ఏమేమి మీరు కరెక్షన్ చేసుకోలేరు అనేది క్లారిటీగా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు పేమెంట్ రిఫరెన్స్ ఐడి నంబర్ ఐడి అదేవిధంగా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ నంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కరెక్షన్కి సంబంధించి మీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ కేటగిరీ టూ అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు మనకు కరెక్షన్కి సంబంధించి టూ ప్రాసెస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి కేటగిరీ వన్ కేటగిరీ వన్ అంటే కేటగిరీ వన్లో ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారో ఈ డీటెయిల్స్ అనేది మీరైతే కరెక్షన్ అయితే చేసుకోలేరు వీటి కోసం మీరు ఇక్కడ ఏదైతే మనకు కన్వీనర్కి సంబంధించి మెయిల్ ఐడి ఉంటుందో వీళ్ళకు మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అదే కేటగిరీ టూకి సంబంధించి ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఈ డీటెయిల్స్ అనేది మీరు రోజు అయితే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఈరోజు రేపెల్లుండి త్రీ డేస్ అయితే టైం అయితే ఉంటుంది అందుకే మనకు అక్కడ క్లియర్గా కేటగిరీ టూ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒకసారి కేటగిరీ టూకి సంబంధించి ఈ రోజు నుండి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు ఇలాంటి అంటే ఇక్కడ చూడవచ్చు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇయర్ ఆఫ్ అప్పరింగ్ పాసింగ్కి సంబంధించి అలాగే లోకల్ ఏరియాకి సంబంధించి మదర్ నేమ్ కానీ జెండర్ కానీ స్పెషల్ కేటగిరీ కానీ ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ స్టడీ డీటెయిల్స్ కానీ ఇన్కమ్కి సంబంధించి మీ పేరెంట్స్కి సంబంధించి ఇన్కమ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్రస్ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఈరోజు నుండి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ పైన మెన్షన్ చేసిన డీటెయిల్స్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అనేది మీరు ఏవైనా మిస్టేక్ చేసినట్టయితే మీరు ఇక్కడ పైన ఏదైతే హెల్ప్ డిస్క్ ఏపీ ఏపీ సెట్ ఎట్ ద రేట్ ఏపీ yes c h g -E. డాట్ ఓఆర్జీ ఏదైతే ఇది ఇచ్చారో మనకు మెయిల్ ఐడి దీనికి మీరు ఇక్కడ దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది మీరు వాళ్ళకు మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ కరెక్ట్ నేమ్ ఏంటి మిస్టేక్ ఏమొచ్చింది అదేవిధంగా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోకి సంబంధించి మీరు ఒకటి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ కానీ ఫోటో కానీ ఏదైనా మిస్టేక్ ఉన్నట్టయితే దానికి సంబంధించి స్కాన్ చేసి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది సో కేటగిరీ వన్లో ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్స్లో మిస్టేక్ చేసినట్టయితే మెయిల్ చేయండి కేటగిరీలో డీటెయిల్స్ అనేది మీరే ఈరోజు నుండి మీరు మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేది కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్